సీనుని తీసుకెళ్లి వంటగది పైన అట్టుకుంది, పీటలు తీయించు. అట్లనే పెద్దమ్మ గారు, రాసీను. వీళ్ళకి ఆ చెంపు దొరికిందంటే అక్క యామిని ఉతికి ఆరేస్తుంది. యామినికి నా మీద డౌట్ వచ్చేస్తుంది. ఎలాగోలా తప్పించుకోవాలి. ఇదే సీను అటక, పైకెక్కి పీటలు దియ్యి. గట్లనే మరి ఎట్లెక్కలబ్బా? ఆ నిచ్చెన తీసుకో. ఊరుకో పెద్ద కొళ్ళ, కనపడకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? నేను కడగడం మీరు చూశారు కదా చిన్నత్తయ్య గారు, ఇప్పుడు కనపడకపోతే నేనేం చేస్తాను? అది ఏమైందో ఏంటో నాకేం తెలుసు, దొరికాను కదా అని అత్తయ్య గారు నూటికొచ్చినట్టు తిడుతుంది. గట్టిగా అనుకు పెద్ద కొళ్ళ, మళ్ళీ వినపడుతుంది. చాలా మడి, ఇంకా కావాలా? అవి కూడా ది. అమ్మడి, ఈ చుంబు ఏడేవాళ్ళు పెట్టరు? కలసం పెట్టే చెంబు అదే సీను, ఇటివ్వు. దీనికోసమే ఆడ గొడవ జరుగుతుంది. నువ్వు పీటలు తీసుకుండ్రా. అట్లనే అమ్మడి. ఇప్పుడు కలసం కూడా లేనట్టుంది. జ్యోతి, సూర్యకి ఫోన్ చేసి వచ్చేటప్పుడు కలసం తీసుకుని రమ్మని చెప్పు. అవసరం లేదు పెద్దమ్మ గారు, కలసం దొరికింది. ఎక్కడుంది? అటక మీద ఉంది. అంటే నువ్వు దాన్ని కడగడానికి తీయలేదన్నమాట? తీసారా అత్తయ్య గారు? తీస్తే మళ్ళీ అక్కడికి ఎలా వెళ్తుంది? ఎవరైనా తీసేశారా? ఏ పని ఎలా చేయాలో తెలీదు, చెప్తే అర్థం కాదు, అర్థం కాకపోతే అడగవు. జ్యోతి, దాన్ని శుభ్రం చేసి జీవన చేత కలసం పెట్టించు. అలాగే అత్తయ్య గారు. ఇదిగో జ్యోతమ్మా.